జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గురించి ఆసక్తికరమైన కామెంట్స్ వస్తున్నాయి ఆయన ఏది ప్రారంభించినా మధ్యలోనే వదిలేస్తారని ఏది పూర్తిగా చేసినా దాఖలా కనిపించడం లేదని పవన్ హార్ట్ కోర్ అభిమానులు కూడా పెదవి విరుస్తున్నారు దీనికి కారణం ఏడాది కాలంలో ఆయన మూడు కార్యక్రమాలు ప్రతిష్టాత్మకంగా ప్రారంభించారు అయితే దేన్నైనా పూర్తిగా చేయలేదు కేవలం హడావిడి చేయడం వెంటనే వాటిని ముగించేయడం పవన్ తరహా రాజకీయాలుగా చెప్తున్నారు గత ఏడాది అక్టోబర్ రెండున గాంధీ జయంతిని పురస్కరించుకొని శ్రమదాన కార్యక్రమాన్ని చేపట్టారు దానికి భారీ ఎత్తున ప్రచారం కూడా కల్పించారు ఏపీలో ప్రభుత్వ రోడ్లను పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేసి పవన్ రెండు వారాల గడువులో ప్రభుత్వ రోడ్లు బాగు చేయాలని అల్టిమేట్ ఇచ్చారు అయితే అప్పటి ప్రభుత్వం వాటిని పట్టించుకోలేదు దీంతో గోతులు పడిన రహదారులను బాగు చేసిన బాధ్యత జనసేన తీసుకుంటుందని ప్రకటించి పవన్ వెంటనే రంగంలోకి కూడా దిగిపోయారు గాంధీ జయంతిని పురస్కరించుకొని ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా ఉమ్మడి అనంతపురం జిల్లాలో స్వయంగా శ్రమదానం కార్యక్రమాలు చేపట్టారు అప్పట్లో ఇది పెద్ద రాజకీయ వివాదంగాను మారింది ఇక ఆ తర్వాత రోజు నుంచి జన సైనికులు రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించి రహదారులను బాగు చేస్తారని పవన్ ప్రకటించారు కానీ ఆ తర్వాత దాన్ని ఊసే మర్చిపోయారు ఇక అదే సంవత్సరం జూలై ఆగస్ట్ మధ్య ఎస్పీలపై జరుగుతున్న దాడులను ఖండించిన పవన్ ప్రకాశంలో ఒక కుటుంబాన్ని కూడా పరామర్శించారు ఇక నుంచి ఎస్సీలను తాము అండగా ఉంటామని ప్రకటించారు ఎస్సీ తరఫున పోరాటం చేస్తామన్నారు అంతే ఆ తర్వాత మళ్లీ పవన్ కంటికి కనిపించకుండా పోయారు అక్టోబర్ రెండున మళ్లీ ప్రత్యక్షమయ్యారు ఇక ఆ తర్వాత మళ్ళీ ఆయన ఊసి ఎక్కడా వినిపించలేదు కేవలం ట్విట్టర్లు కామెంట్లతోనే సరిపెట్టారు తాజాగా రాష్ట్రంలో కౌలు రైతులకు అన్యాయం జరుగుతుందని వారు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేసిన పవన్ ఒక్కొక్క కుటుంబానికి లక్ష రూపాయల చొప్పున పరిహారం అందించే కార్యక్రమం చేపట్టారు స్వయంగా ఆయన రంగంలోకి దిగి అనంతపురానికి వచ్చారు తన స్వయంగా అందరినీ కలుస్తానని చెప్పారు అంతే ఇది జరిగి రెండు రోజులైనా ఇప్పటికీ ఈ కార్యక్రమం ముందుకు సాగనే లేదు ఎవరు పట్టించుకోవడం లేదు ఈ పరిణామాలను గమనిస్తున్న అభిమానులు జనసేన నేతలు కూడా పెదవిరుస్తున్నారు ఇవేం రాజకీయాలు ఉంటే పూర్తిగా రాజకీయాలైనా ఉండాలి లేకపోతే ఎన్నికలకు ముందుగా రావాలి ఇలా మధ్యలో వచ్చి మధ్యలో వెళ్ళిపోతే ఆయనకే బ్యాడ్ నేమ్ వస్తుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు మరి పవన్ వ్యూహం ఏంటో తెలియాల్సి ఉంది